తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ జనాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి విఎంఆర్డీఏ చైర్మన్ గారు విజయ నిర్మల్ గారికి మంత్రి గారికి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో విమర్శ అంటూ చేస్తే అది సహేతుకంగా ఉండాలి. ఎక్కడా కూడా అసహ్యకరమైనటువంటి భాష వాడకూడదు. మనం సభ్య సమాజంలో ఉన్నాం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తుంది అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. 2019 నుంచి ఈరోజు వరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ స్థానాలు కోల్పోయారు, అసెంబ్లీ స్థానాలు కోల్పోయారు, ప్రభుత్వం నుంచి దిగిపోయారు, కార్పొరేషన్స్ అన్నీ కోల్పోయారు, మున్సిపాలిటీస్ అన్నీ వెళ్ళిపోయాయి, అన్ని జడ్పీలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసమయ్యాయి, పంచాయతీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చాయి, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజంగా చెప్పాలనంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఎలా ఉంటాడో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఎంత ఫ్రస్ట్రేషన్కు లోనవుతాడో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన చేస్తున్నటువంటి పొరపాట్లు, లేనటువంటి ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసినటువంటి ఆ ఇష్యూ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి తపన చంద్రబాబు నాయుడులో కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. గతంలో ఈయన చేసినటువంటి 14 సంవత్సరాల పాలన ఎలా ఉండింది, ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందారు అన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎంత ప్రజాకంటక పాలనని అందించారన్నటువంటి విషయం ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అటు సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తూ ఈరోజు ప్రగతి పదం వైపు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని భరించలేకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్కు గురై కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వాన్ని అడుగడుగున అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రజోపయోగకరమైనటువంటి పథకాలను అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆటంకాలు గురి చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు నెగటివ్గానే పనిచేస్తుంది, కానీ మీకు పాజిటివ్గా రాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. మీ తదనంతరం మీ యొక్క కొడుకుని మీరు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అతన్ని సన్మార్గంలో పయనించే విధంగా మీరు అతనికి గైడెన్స్ ఇవ్వాలి, కానీ మార్గదర్శకుడిగా ఉండాలి. కానీ ఇటువంటి లాంగ్వేజ్ వాడుతూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కుమారుడు కూడా అసహ్యకరమైనటువంటి భాషలో ఆయన ట్విట్టర్ అన్నింటినీ కూడా వాడుతూ ఉన్నాడు. ఇది ఎంతమాత్రం తగదు, ప్రజాస్వామ్యంలో ఎవరికీ కూడా నచ్చదు అన్నటువంటి విషయాన్ని గ్రహించి మీరు
ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల పోరాడాలే కానీ అసహ్యకరమైనటువంటి భాషతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారిని మిగతా రాజ్యాంగ మతంలో ఉన్నటువంటి వారిని దూషించడం అన్నటువంటిది చాలా నిజంగా చాలా శోచనీయం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు విజయాన్ని సాధించలేరు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతునిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. Thank you.